పవన్ కళ్యాణ్. ఈయన కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. వీడు ప్రకాష్ కళ్యాణ్, వీడికి మాత్రం లెక్కలేనంత తిక్కుంది. వీడి తిక్క లెక్కలేంటో తెలియాలంటే వీడిని ఒకసారి గమనించండి. ఏంటి చెట్టు మీద పిట్ట తిప్పినట్టు తల అటూ ఇటూ స్పీడ్గా తిప్పుతున్నాడేంటి అనుకుంటున్నారా? వీడంతే, అదో టైపు. చుట్టూ ఏం జరుగుతుందన్న ఎగ్జైట్మెంట్. కాదు కాదు కాదు, ఓవర్ ఎగ్జైట్మెంట్. నాటు భాషలో చెప్పాలంటే కుతి. అది వీడికి ఎంత ఎక్కువో తెలియాలంటే వీడి డైలీ సీరియల్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. వీడి చాలా చిన్నప్పుడు అంటే అండర్వేర్స్ని సమ్మర్ వేర్స్గా వాడే ఏజ్లో అనమాట. ఈరోజు రాత్రికి కోడి గుడ్డెడుతుందని వాళ్ళ నాన్న చెబితే అది పెద్ద గుడ్డెడుతుందా లేక చిన్న గుడ్డెడుతుందా, అసలు గుడ్డెడుతుందా లేదా, ఒకవేళ పెడితే పగులుతుందా లేక మిగులుతుందా అని ఉత్సాహం ఎక్కువై రాత్రంతా పడుకోకుండా గంప దగ్గర కూర్చొని గడియకోసారి గంపెత్తి చూశాడు. వీడు గ్యాప్ లేకుండా గంపెత్తి చూడడం మూలానో ఏమో ఆ కోడి తెల్లారిన గుడ్డెట్టదు. ఒకవేళ వాడి ప్లేస్లో మనం ఉండుంటే గుడ్డు లక్ లేదని బ్యాడ్ లక్ అనుకొని నోరు గంప రెండూ మూసుకుని మన పని మనం చేసుకునేవాళ్ళం. కానీ మన వాడికి ఓవర్ ఎగ్జైట్మెంట్తో కూడుకున్న కుతితో వచ్చిన అనుమానం కదా. గుడ్డు బయటికి వస్తూ వస్తూ మధ్యలో ఇరుక్కుపోయిందేమోనని డౌట్ వచ్చి కోడి సెన్సార్ కట్లో చేయి దూర్చాడు. పాపం కోడి, ఈడి చేతి వాటానికి దాని బ్యాక్ బాబ్లీ బ్యారేజ్ లాగా ఓపెన్ అయిపోయి అది గుడ్డెట్టకుండానే కుట్టుక్కుమంది. వాళ్ళ నాన్న చేతిలో కర్ర ఈడిని బాది బాది పుట్టుక్కుమంది. ఈ ఇన్సిడెంట్ వాళ్ళ ఫాదర్ని వీడి క్యారెక్టర్ ఏంట్రా అని ఆలోచించేలా చేసింది. అప్పట్నుండి వీడికి ఏదన్నా చెప్పాలన్నా భయపడేలా చేసింది. అలా కొన్నేళ్లు గడిచాక ఒకరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం 3 గంటలకు మంచినీళ్ళు కొళాయి వస్తుందని నీళ్లు పట్టమని వీళ్ళ నాన్న చెప్పాడు. అంతే, నీళ్లు రావడం 1 నిమిషం లేట్ అయ్యేసరికి నీళ్లు మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయ్యాయేమోనని డౌట్ వచ్చి కుళాయి పీకి మరీ చెక్ చేశాడు. ఇక ఈ ఇన్స్టెంట్ వాళ్ళ ఫాదర్కి వీడి ఫ్యూచర్ని 70 mmలో చూపించి భయపెట్టింది. అంటే ఎర్లీ మార్నింగ్ డ్రీమ్లో ఎర్త్క్వేక్ని లూప్లో చూసినట్టుగానమాట. ఇలా ఈ అత్యుత్సాహం, ఆతృత, కుతి కాలం గడిచే కొద్దీ ఓపిక లేనితనంగా మారి ఈ అనుమానానికి హాల్మార్క్గా చేసేశా. అచ్చరే, ఇప్పుడు వీడేదో పెద్ద పనున్నట్టు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? అత్యుత్సాహం కదా, ఏదో కొంప ముచ్చడానికే వెళ్తున్నట్టున్నాడు. ముంచేది కొంపో లేక రేపేది కంపో, రండి చూద్దాం. చెప్పరా రే, మీరు రామ్నగర్లో కొత్త షిఫ్ట్ అవుతానంటగా. అవును. వద్దురా బాబు, ఆ ఇంటి దగ్గర కార్తీక అని ఒక ఎదవన్నాడు రా, వాడు పెద్ద ఫ్లర్ట్. కరెక్ట్గా చెప్పాలంటే వాడు ప్లే బాయ్. అమ్మాయిలు పొద్దున్న పడేసి మధ్యాహ్నం వాడేసి రాత్రి వదిలేస్తాడు. అవును, ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు నువ్వు? నీకెందుకు అంటావేంట్రా, నీకు సిస్టర్ ఉందిగా, అందంగా ఉంటుంది. అసలే అమాయకురాలు, వీళ్ళ ఊగివని తనతో ఆడేసుకుంటాడేమో అని భయంగా ఉందిరా. వద్దు మామా, ఆ ఇల్లు కాకుండా వేరే ఇల్లు చూసుకోనరా. ఆల్రెడీ దిగిపోయాం కానీ నువ్వేం టెన్షన్ పడదు, నేను చూసుకుంటా. అయినా నా గురించి తెలుసు కదా నీకు. తెలుసు, నీకండి యాదవ్ లేడు ఇక్కడ. వాడికి ఎందుకు చెప్పావరా, ఆడికి అసలు పెంట పట్టణంలో పేటెంట్ ఉంది. ఎందుకే ఆడి పేరేంట్ అన్నావరా? కార్తిక్. కార్తిక్
ఏంట్రా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా? హే అనిషా, వదిలేసి కాదే పిచ్చిదన, వదిలించుకుని వెళ్తున్నా. అక్కడ నా కోసం ఇషా వెయిటింగ్. వదిలించుకుని వెళ్ళడం ఎందుకు? వెనకాల తగిలించుకుని వెళ్ళొచ్చు కదా. చూ డార్లింగ్, బార్కి వెళ్తే వెళ్తాడు, బీర్ పట్టుకెళ్తాడా? లేదు కదా. నీ స్లాట్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ స్లాట్ ఈషాది. అదే ఇంటి పక్కన ఉంటుంది, అక్కడ అది వెయిటింగ్. బాయ్ డార్లింగ్, సీ టుమారో ఆఫ్టర్నూన్ అగైన్. పోనీ, నైట్ కి కలుద్దామా? ఎక్కడన్నా సరే. కుదరదు, నైట్ అంతా నిషా. నిషానా? నిషా అంటే ఈ నిషా కాదే, నీ ఫ్రెండ్ నిషా. చా, మరి మార్నింగ్ మా కజిన్ మానసనా ఏంటి? కాదు, మీ అక్క మనీషా. షాక్. ఓకే, బాయ్ డార్లింగ్. ఈడి పని బాగుంది భయ్యా, మనకిక్కడ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లే. కానీ వీడికి మార్నింగ్ మనీషా, ఆఫ్టర్నూన్ అనీషా, ఈవినింగ్ ఈషా, నైట్కి నిషా. చాక్లెట్ లాంటి అమ్మాయిల స్లాట్లు పెట్టి మరీ ఆడుకుంటున్నాడు. దేవుడు ఇంతే భయ్యా, ఇలాంటి ఎవరికే కాఫీ బైట్ లాంటి అమ్మాయిలు ఇస్తాడు, మళ్ళాంటి మంచి వాళ్ళకి హెవీ బైట్ లాంటి ఆంటీలు ఇస్తాడు. ఆడి గురించి మనకి ఎందుకని? ఇదికి ఇటు చూడు భయ్యా. ఎంత? 100కి 5. తక్కువ లేదా? ఎందుకు లేవండి, వెళ్తే 100కి 3. రమేష్, సురేష్ తిన్నారంటే మై మర్చినట్టే. హలో, చెప్పు. నేను చూసుకుంటాను రా, నేను చూసుకుంటా, చెప్తాను, చేద్దాం. సరే. కావ్య, చదువుకుంటున్నావా? మరి పేజీ లెక్కెడుతున్నా. లెక్క పెట్టు ఎందుకు? ప్రింట్ చేసి ఉంటాయిగా. ఉంటాయి కానీ ప్రింటింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఎంతేనా, నీ చెల్లిని కదరా. కామెడీ, నీకు తెలుసా ఇలా మేడం మీద చదివితే చదువు సరిగ్గా రాదట. అదేంటన్యా, రెగ్యులర్ గా నేను మేడం మీదేగా చదివేది, అయినా ఫస్ట్ క్లాస్ నుంచి నేనేగా క్లాస్ ఫస్ట్. చూసావా, స్టేట్ ఫస్ట్ మిస్ అవుతున్నావు. చా, స్టేట్ ఫస్ట్ రాలంటే గాడ్లెక్ చదవాలా ఏంటి? నసాపి అసలు విషయం ఏంటో చెప్పరా. విషయం లేదు, ఏం లేదు, నువ్వు మేడం చదవకూడదు అంతే. నువ్వు విషయం చెప్పకపోతే నాకు స్టేట్ ఫస్ట్ అక్కర్లేదు అంతే. అది కాదురా బంగారం, నా మాట విను. నీ మాట మాత్రం వినొద్దని డాడీ చాలా సార్లు చెప్పారు, నేను విన్ను. ఈయనొకడు పొదుగుని కొడుని నమ్ముతాడు కానీ ఎదుగుని కొడుకున్నప్పుడు. అది కాదురా, ఇట్రా ఆని చూడు. వావ్, సూపర్ గా ఉన్నాడు కదా. మనిషి సూపర్ గానే ఉంటాడు, పనులే లోఫర్ లా ఉంటాయి. నిజమా? వాడు అమ్మాయిని లవ్ పేరుతో ట్రాప్ చేస్తాడు, మోస్తీరక లవ్ డ్రాప్ అంటాడు. నీకు ఇదే చెప్పడం, నువ్వు వాడి వైపు చూడొద్దు, వాడితో మాట్లాడద్దు. వాడేదన్నా లవ్ గివ్ అని వెంట పడితే నాకు చెప్పు. అదేంటనియా, ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? నీ మీద ఉంది బంగారం, వాడి మీద లేదు, అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నా. సరే అన్నయ్య. మేషర్ వాచి పోయింది, టైం అంతా మేషర్ టైం లేదు, వెళ్ళాలి. టైం అంతా రాయ్, నిన్నేరా అస్తపంజన్ ఫ్యాంట్ షర్ట్ వేసినట్టు ఉన్నావు, గొర్రె పోతులు అలా చూస్తున్నావు, టైం ఎంత? నా గురించి నీకు తెలీదు, నీ గురించి నాకు బాగా తెలుసు, చెప్పే జాగ్రత్తగా విను. రే, నువ్వేం అడుక్కోవాలనుకుంటున్నావు క్లియర్గా అడుక్కో, దానికి ఒకరి గురించి ఒకటి తెలియడం ఎందురా, ఏమంటావు? చూడు బాస్, మేము మీ ఎదురింట్లో కొత్తగా వచ్చాం, నాకు చెల్లుంది, అందంగా ఉంటుంది, అమాయకురాలు. నీ అలవాటు ప్రకారం లవ్ గివ్ అని తన వెంట పడ్డావు అనుకో, అదిగో కనిపిస్తుంది కదా కైలాసగిరి రూపే, ఆ కారుకు బదులు నీ ఆకారాన్ని ఆలాడదేస్తా. ఏంటి, అర్థమైందా? ఏంటి, మీ చెల్లి అందంగా ఉంటుందా, పైగా మా ఎదురింట్లో ఉంటారా,
ఏంట్రా కార్తిక్, ఏమైంది నీకు? ఇంటెదురుగుండా కొత్తగా వచ్చిన అందమైన అమ్మాయి ఇంకా నీకు అంటపడలేదంటే సంథింగ్ ఇస్ సీరియస్లీ రాంగ్ విత్ యు మ్యాన్. కమ్ ఆన్ కార్తిక్, యు హావ్ టు గెట్ బ్యాక్ టు ఫామ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. గొడవల వరకు ఏం వెళ్తాంలే అని ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ఏంటి, అర్థమైందా? గొడవల వాక్కన్న చేసి ఆడా పెడా కొడుతున్నారు, దీని అసలు గొడవలు అంటారా? ఈ అవ్వ నీ వాచ్ చైనా వాళ్ళకి వెళ్ళిపోను. సారీ భయ్య, వాచ్ లేదు. వాచ్ లేదా? ఈ మొక్క ముందు చెప్పాలి కదా భయ్య. ఈ అవ్వ వాచ్ పోయాక చెప్తారా? ఓకే ఓకే, అర్థమైంది. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని లవ్ చేయని మాటిస్తున్నా, అది కూడా వాళ్ళ అన్నయ్యకి. బట్ మీ చెల్లిని లవ్ చేయకుండా ఉండాలంటే తను ఎవరో ఎలా ఉంటుందో తెలియాలి కదా, ఏమంటావు? యూఆర్ కరెక్ట్ రా, మా చెల్లిని పరిచయం చేస్తా. అదే నీకు తెలుసా, సివిల్స్ ఇంటర్వ్యూలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపడని అడుగుతున్నారంట. తింగన్నా కొడుకు. అమ్మని అమ్మ, ఇదేంటి ఎలా ఉంది? ఆ కవ్య మనం చెప్పాను కదా, మన ఇంటెదురుగా ఉంటాడని కార్తిక్. తినే కార్తిక్, నేను చెప్పాను కదా నా సిస్టర్ అందంగా ఉంటుంది అమాయకురాలు. తిని. హాయ్ కవ్య. డ్యూడ్, మీ సిస్టర్ నువ్వు చెప్పిన దానికన్నా చాలా అందంగా ఉంది. అసలు మీ ఇద్దరికి పోలికలే లేవు. నువ్వు చూస్తే శక్తి కపూర్లో ఉన్నావు, తను చూస్తే శ్రద్ధ కపూర్లా ఉంది. మీ ఓన్ సిస్టరా లేక పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రా? నీకెందుకు, మూసుకొని చెప్పింది విను. మీ ఇద్దరికి ఇదే చెప్పడం, మీ ఇద్దరు ఇక నుంచి కలవకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య లవ్ ఫీలింగ్, అంటే లవ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది అస్సలు కలగకూడదు. అర్థమైందా? ఏంట్రా ఇది, ఇంకా తింగర్తనం పోలేదా? అయినా లవ్ చేయదని ఎవరైనా పరిచయం చేసి మరీ చెప్తారా? అయినా నేను చెప్పావుగా, మళ్ళీ ఏంటిది ఈ పిచ్చి పనులు? ఇంకా మానవా? పిచ్చి పనులు ఏంటమ్మా, నిన్ను లవ్ పిచ్చోడి నుంచి కాపాడదామని ట్రై చేస్తుంటే. డూడ్, ఇంత అందమైన అమ్మాయిని ఇంటి ఎదురుగుండా పెట్టుకొని లవ్ చేయకుండా ఉండవు అంటే పవర్ స్టార్ సినిమా చూస్తూ విజిల్ వేయకుండా సైలెంట్గా ఉన్నంత కష్టం. బట్ ట్రై చేస్తా, మాటిచ్చా కదా. డన్ డూడ్. బట్ చిన్న రిక్వెస్ట్, చివరిసారిగా మీ చెల్లి అందాన్ని తని తీరా చూసుకొచ్చా ప్లీజ్. ఓకే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మా పవన్ గారు పక్కింట్లో కొత్తగా వచ్చినట్టు నన్ను తేగ చూసేస్తుందిరా. ఏది, ఆ ఫ్లాట్ నెంబర్ 4 లో ఉంటది అదేనా? నీకు తెలుసా, నిన్ను కూడా అలాగే చూసిందా ఏంటి? అది నన్నే కాదురా, ఈ ఆడిని అదిగో ఆడిని కూడా అలానే చూసింది. ఏ వాళ్ళ ఆయన పెద్ద మాడానా? లేదురా, దాని కళ్ళు పెద్ద తేడా మెల్ల. బ్యూటీ నాట్ ఎట్ మా డిసిషన్. మీ చెల్లి వస్తుంది, ఇప్పుడే వస్తా. కొంగు చూస్తే కోతిలా పరిగెడతాడు. హాయ్ కావ్య, నేను కార్తిక్, గుర్తుపట్టలేదా? అదే మీ ఇంటి ఎదురుగుండా ఉంటాను. మొన్న మీ అన్నయ్య లవ్లో పడద్దని పరిచయం కూడా చేశాడు. లైఫ్లో నటించచ్చు కానీ మామ, మరీ కమలాసింగ్ కజిన్లా జీవిస్తే కష్టమే. ఏంటో లాభం లేదు, వీడికి ఇంకే ప్రకాశ స్టైల్లోనే చెప్పాలి. రేయ్ అన్న, రమ్మంటున్నాడు అన్న. ఏంరా అన్న, రాజశేఖరా? కాదు. మరి అన్నయ్య చిరంజీవా? కాదు. మరి పెద్దనే బాలకృష్ణ? అడవిలో అన్న మోహన్ బాబురా. రారా చైతీరా. చైతీ.
ఏయ్, ఇంటెదురుకుంటున్నావు కదా అని ముందే జాగ్రత్త చెప్పాను, కానీ నువ్వు నాకే కటింగ్లు ఇస్తున్నావు. డూడ్, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వే అడుక్కోవాలనుకుంటున్నావు, నీకు క్లారిటీ ఉంటే నస పెట్టకుండా స్ట్రైట్గా అడుగు. ఓకే రే, నసా గిసా అని ఎదవ కటింగ్లు ఇచ్చావనుకో, పనస పొట్టు చెక్కినట్టు చెక్కేస్తాం తోలు. రే, నీ ఫ్రూట్ కటింగ్ బిజినెస్ పూర్ణ మార్గం దగ్గర ఎడుకో. నా దగ్గర ఎడితే పేకలు కట్ అవుతాయి. అయినా నీ చెల్లెలు నవ్వుచ్చా మాట ఇచ్చా కదరా, ఇంకా దొబ్బుతావేంట్రా? రే, నీకు ముందే మర్యాదగా చెప్పాను, వినలేదు. నీకింకే మర్యాద రామన్న స్టైల్లోనే చెప్పాలి. భయ్యా నువ్వు ఆగు. రాయ్, నీ చెల్లిని లవ్ చేయాలని ఉద్దేశం నాకు 10 సెకండ్ల క్రితం వరకు లేదు, కానీ నువ్వు ఎప్పుడైతే నా కాలర్ పట్టుకున్నావో అప్పుడే డిసైడ్ అయ్యారా. నీ చెల్లిని వారం రోజుల్లో పడేస్తా, అది కూడా నువ్వు చూస్తుండగానే. నీకు చేతనైతే ఆపుకో, లేదా అన్ని ఒక్కసారి నన్ను చూడు, లిమిటెడ్ ఎడిషన్ వీడు, సూపర్ హే మన జోడు, నాకంటే తోపెవడు. ఒక్కసారి నన్ను చూడు, లిమిటెడ్ ఎడిషన్ వీడు, సూపర్ హే మన జోడు, నాకంటే తోపెవడు. ఊరందరి చలికాడు, లవ్ యూ అంటున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, లవ్ యూ అంటున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, లవ్ యూ అంటున్నాడు. అనుష్కా జల్ నీవే నాకంట, సమంతమన్న బ్యూటీ నీదంట, ఓ నా నమ్రత నేనే సూపర్ స్టార్, రేణు దేశాయ్ నేనే పవర్ స్టార్, చెర్రీ బన్నీ కంటే టాప్ విడే, అయినా గాని వల చాడే. ఐ లవ్ యూ అంటున్నాడు, లవ్ యూ అంటున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, లవ్ యూ అంటున్నాడు. తెలుగు రాదా? అయితే ఇప్పుడు చూడు, హర్ ఏక్ లడ్కీ మేరా సాత్ మాంగే, ప్యారీ సునో తో తుజే దిల్ మాంగే, ఎవ్రీ బేబీ వానా బీ విత్ మీ, ఎనీథింగ్ బేబీ నో నో డోంట్ మిస్ మీ. లైఫ్ అంతా లవ్ చేస్తుంటానే, వైఫ్ అంటే నువ్వంటానే. ఐ లవ్ యూ అంటున్నాడు, లవ్ యూ అంటున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, లవ్ యూ అంటున్నాడు. ఒక్కసారి నన్ను చూడు, లిమిటెడ్ ఎడిషన్ వీడు, సూపర్ హే మన జోడు, నాకంటే తోపెవడు. ఊరందరి చలికాడు, లవ్ యూ అంటున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, లవ్ యూ అంటున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, లవ్ యూ అంటున్నాడు. దేఖ్ జరా దిల్ యే జుడ్ గయా. హ్మ్ హ్మ్
మధ్యలో ఏ కావ్య కావ్య ఆగు ఏ ఆగమన్న ఆగు ప్లీజ్ ఆగమన్న మరి ఏయ్ ఏయ్ కమాన్ 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 అబ్బా ఏ కావ్య ఏ ఏ కార్తిక్ లెగు హే నిన్నే కార్తిక్ లెగు కార్తిక్ లెగ్ కార్తిక్ కార్తిక్ హే కార్తిక్ హే కార్తిక్ కార్తిక్ లెగు కార్తిక్ లెగ్ కార్తిక్ 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 లెగు కార్తిక్ కార్తిక్ లెగ్ కార్తిక్ Hey! Thank you. Hey! Thank you very much. Hey! Hey, Abu! Hey! You are so nice. Hey! Yeah, you are beautiful. Hey! Yeah. Abu! Hey! I really like it. Agra! Hey! 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 Come here! Hey! Hey! To coffee. అది బాగుంది కదా కారం 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 కావ్య కారం 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 ఆ
బైక్ ఏది? రే ఆ కార్తీక్ గారు చెల్లెలు తీసుకుని ఇప్పుడు రుచుకుంటారు సార్ వెళ్తున్నారా, వాడు తనది చేయడానికి తీసుకెళ్తారని తెలిసింది, నాకు భయంగా ఉంది, త్వరగా రారా. నువ్వు ఎక్కడున్నావు? ఓఎంసీఏ. అక్కడే ఉండు. అటెళ్ళారు కరెక్ట్ గా చూసావా? కాదు, ఇటు వెళ్ళారు. ఎటు వెళ్ళారు కరెక్ట్ గుర్తించుకుని చెప్పరా? వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు ఇటు వెళ్ళారా? అసలు వాళ్ళెవరు వీళ్ళెవరు? ఆ కంగారు ఏంట్రా ముఖం? బైక్ పోతే కంగారుగా ఉంటుంది కదా, నా బైక్ ఎత్తి వీళ్ళు ఇటు వెళ్ళారు, చెల్లి వాళ్ళు ఇటు వెళ్ళారా? కార్తీక్ గారి ద్వారా నీకు బైక్ బదులు కారు కొని పెడతాను. రే కారు కంగారులో ఉన్న క్లారిటీగా అన్నావా?
ఇంకా ఎందుకు సైలెంట్ సినిమా? ఏదో ఒకటి అంటారుగా అనండి. అయినా వీడేదో పెద్ద జేమ్స్ బాండ్ లాగా చేసి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడుగా. అయినా నాకు ఇదంతా అనవసరం. నేను మాత్రం కార్తిక్ నే పెళ్లి చేసుకుంటా, ఇది ఫైనల్. వాడిని ఎన్ని రోజులుగా లవ్ చేస్తున్నావమ్మా? 10 డేస్ నుంచి అంకుల్. 10 డేస్ కే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయావా? అదే పెళ్లి చూపులు అయితే 10 మినిట్స్ కే డిసైడ్ అవ్వమంటారు కదా అంకుల్. మా వాడి గురించి నీకు అన్ని విషయాలు తెలుసా? ఏంటి ఫ్లర్ట్ చేస్తాడనా? తెలుసు అంకుల్, బట్ నాకు అదంత ఇంపార్టెంట్ కాదు. కానీ పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా తను నన్నే లవ్ చేస్తాడని నమ్మకం నాకుంది. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉందమ్మా, అదేంటో తెలిస్తే నీ నిర్ణయం తప్పకుండా మార్చుకుంటావు. ఏంటన్నా, ఏంటి ఏదేదో మాట్లాడుతున్నారు, మీరు ఆగండి. చూడండి అంకుల్, మా నాన్న చెప్పాలనుకుంటే నిజమేటో నాకు తెలియదు. అవును, నేను అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసేవాడిని. ఏదో సరదాగా చేసేవాడిని కానీ ఏ రోజు అడ్వాన్స్ అవ్వడం, జస్ట్ ఫ్రెండ్లీగా ఉండేవాడిని. కావ్యని హార్ట్ఫుల్ గా లవ్ చేస్తున్నాను. షీఈస్ ద బెస్ట్ గర్ల్ ఎవర్ మెట్ అండ్ ఐ వాంట్ మ్యారీ హర్, దట్స్ ఆల్. చూడు బాబు, నీ పేరేంటో నాకు తెలియదు, నీ గురించి నిజాలతో నాకు పని లేదు. నువ్వెంత మంచివాడైనా సరే మా కావ్య నీకు ఇచ్చి చేయలేం, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. ఏంటి అంకుల్ మీ ప్రాబ్లం? క్యాషా, క్యాస్టా, కెరీరా? కావ్య. వాట్, కావ్యనా? ఏ లేదు, ఇంతటితో ఈ డిస్కషన్ ఆపేస్తే మంచిది. రాయ్ ప్రకాష్, వీళ్ళకైతే సరి చెప్పే. ఏంటి ఆతంగ రోడ్ సర్ది చెప్పేది? అసలు మమ్మల్ని లోలో పడేలా చేసిందే వాడు. మా మానాన్ని మేముంటే కావ్యని నాకు చూపించి నాకు కావ్యని పరిచయం చేసి లవ్లో పడద్దు అని చెప్పాడు. అప్పటికి మామూలుగానే ఉన్నాం. యాక్సిడెంట్గా ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుంటే లవ్ చేసుకున్న ఓ నసపెట్టేవాడు. ఈడ్ ఓవర్ యాక్షన్ చిరాగ దొబ్బే ఛాలెంజ్ చేసి మరి లవ్ చేశాను. ఛాలెంజ్ కోసమే లవ్ చేయడం స్టార్ట్ చేశాను, కానీ కావ్య లాంటి అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేయకుండా ఉండలేకపోయాను. ఇరా తింగరాడా, అబ్బాయి చెప్పేది నిజమేనా? మాట్లాడవేట్రా, మట్టి అదవా. ఇంకా నీ తింగర చేష్టలు బాగోలేదా? ప్రపంచంలో అయ్యాన్ని ఆయన చెల్లెల్ని పరిచయం చేసి మరి లవ్ చేద్దని చెప్తాడరా? మట్టి అదో, మాట్లాడవేట్రా, మాట్లాడు. ఏం మాట్లాడాలి నాన్న? ఏం మాట్లాడాలి? అవును నాన్న, నేనే చేశాను, కావాలనే చేశాను. కానీ ఇలా ఎందుకు చేశానో నాకు మాత్రమే తెలుసు. ఈరోజు నేను ఇలా చేయలేకపోయి ఉండుంటే మీరు కావ్య పెళ్ళి ఎన్నటికీ చేయలేరు. ఎందుకు చేయలేరు కారణం మీకు తెలియదు కాదు. అదే నేను అంటున్నాను, కావ్య గురించి అంతా తెలిసి ఇలా ఎలా చేశారా? ఏంటి నాన్న కావ్య గురించి కావ్య గురించి అంటున్నారు? అంకుల్ ఏమో కార్తీక్ గురించి పూర్తిగా తెలుసా అని అడుగుతున్నారు, మీరేదో దాస్తున్నారు. ఇంకా చాలు నాన్న, ఇక దాచిన అవసరం లేదు, నిజం తెలియాల్సింది. ప్రకాష్, నో నో నాన్న, చెప్పనివ్వండి. కావ్యకి ఏదైతే హైలాండర్ సిండ్రోమ్ అనే రేర్ జెనెటిక్ డిసార్డర్ ఉందో కార్తీక్ అదే ఉంది. హైలాండర్ సిండ్రోమా? మాకా అంటే ఏంటి? అవును, హైలాండర్ సిండ్రోమ్ ఫిజికల్ గ్రోత్ నాపేసే ఒక డిజార్డర్. 4 ఏళ్ల క్రితం అంటే 18 ఇయర్స్ ఏజ్లో కావ్య ఒంట్లో బాగోపోతే మా ఫ్యామిలీ డాక్టర్కి చూపించాం. ఆయన అన్ని టెస్టులు చేసి తనకి హైలాండర్ సిండ్రోమ్ అనే రేర్ జెనెటిక్ డిజార్డర్ వచ్చిందని చెప్పారు. అది శారీరక ఎదుగుదల నాపేసే వ్యాధి. అంటే అది ఏ వయసులో వస్తే చనిపోయే వరకు శరీరం ఎదగకుండా అలాగే ఉంటుంది. వయసుతో పాటు వచ్చే మానసిక ఎదుగుదల, నిస్సత్వ అన్నీ ఉంటాయి, కానీ శారీరక ఎదుగుదల మాత్రం ఉండదు. దానికి మందులు లేవని, ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదని డాక్టర్ చెప్పారు. ఇది కోట్లలో ఒకరికి వచ్చే రేర్ జెనెటిక్ డిజార్డర్ కావడంతో డిస్కషన్స్లో యాక్సిడెంటల్గా ఇదే డిజార్డర్ ఉన్న ఒక అబ్బాయి కూడా వారం క్రిందే తన దగ్గరికి వచ్చాడన్నారు. ఆ వ్యాధి పర్యవసానాలు తెలిసి కావ్య లైఫ్ ఇక అంధకారమైందని, దాన్ని పెళ్లి చేయలేమని అమ్మ నాన్న బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడం నేను చూశాను. వాళ్ళ బాధను ప్రత్యక్షంగా చూసి నేను నాకున్న ఈ అత్యుత్సాహం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను చెప్పినట్టుగా అదే డిజార్డర్ వచ్చిన ఆ అబ్బాయి వివరాలు తెలుసుకునేలా చేసింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఈ కార్తీకే. తన గురించి పూర్తిగా ఆరా తీశాను. ఏదో సరదాకి అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తాడు, కానీ చాలా మంచోడని తెలిసింది. ఒకే రకమైన డిజార్డర్ ఉన్న మీ ఇద్దరికి పెళ్లి చేయడమే కరెక్ట్ అనిపించింది. అందుకే కార్తీక్ ఇంటెదురుగా ఉండేవాళ్ళని కావాలని బలవంతంగా నేనే ఖాళీ చేయించి అందులోకి మేము షిఫ్ట్ అయ్యేలా చేశాను. కావాలని మీ ఇద్దరిని రెచ్చగొట్టి లవ్లో పడేలా చేశాను. కొంతలో కొంత మీరు అదృష్టవంతులు, పెళ్ళిడు వచ్చిన తర్వాత మీకు ఈ డిజార్డర్ వచ్చింది. అదే చిన్నప్పుడు వచ్చుంటే లైఫ్ లాంగ్ మీరు చిన్నపిల్లల్లాగే ఉండిపోయేవారు. దానికి ఇంతలా డ్రామా చేయడం ఎందుకు? అది ఏదో డైరెక్ట్గా అడగొచ్చుగా, దానికి మేము మనస్ఫూర్తిగా ఒప్పుకునేవాళ్ళం. ఐ గెస్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. లేదంకల్, రోగాలు కలిసాయి కదా అని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరి మధ్య పుట్టేది సింపతి. వీళ్ళ మధ్య ఉండాల్సింది సింపతి కాదు, లవ్. ఎందుకంటే వీళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పెద్దవాళ్ళే, ముసలివాళ్ళైనా వీళ్ళు ఇలాగే యూత్లో ఉండిపోతారు. అలాంటి లైఫ్ లీడ్ చేయాల్సిన వీళ్ళ మధ్య ఉండాల్సింది అన్కండిషనల్ లవ్.
అందుకే ఇలా ఒకరినొకరికి పరిచయం చేసి మరీ లవ్ చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చి రివర్స్ ట్రిక్ ప్లే చేశా. మీకు తెలిసిందే కదా అంకుల్, ఈ రోజుల్లో యూత్ మనం ఏదొద్దంటే అదే చేస్తుంది. ఇది కూడా తింగర్ పనేనా? చిన్నప్పటి నుంచి నా చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ నాలో తెలియని ఎగ్జైట్మెంట్ కలుగు చేసేవి. ఏదో చూసేద్దాం, ఏదో చేసేద్దాం అనే ఆతురత నా కాళ్ళు నిలవనివ్వకుండా చేసేవి. ఆతురత ఎక్కువై నేను చేసిన పనులన్నీ తింగర్ పనులు అన్నారు. అలా వాళ్ళు ఎందుకనేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు. నేను అలవాటు మానుకోలేకపోయాను. ఇప్పటికీ చివాట్లు తింటూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఈ తింగర్తనాన్ని వదిలించుకోవాలని ట్రై చేస్తూనే ఉన్నాను. అది నన్ను వదిలేస్తే కదా, దానికి నేనంటే పిచ్చ లవ్ అనుకుంటా. పుట్టుకతో వచ్చింది, ప్రాణంతోనే పోవాలి. అందుకే ప్రాణం పోయేలోపు నన్ను వాడుకుని తింకరితనాన్ని నేను వాడుకుని ఒక మంచి మంచి అద్దం అనుకున్నాను. హెయిర్ డిసార్డర్ ఉన్న నా చెల్లి జీవితం అన్యాయం కాకూడదని, దాన్ని పెళ్లి చేయలేకపోతున్నామే అని మా తల్లిదండ్రులు పడే బాధకి ఒక ముగింపు ఇవ్వాలని తెగ తప్పన పడేవాడి. అందుకే ఇలా తింగర్తనంగా బిహేవ్ చేసి వీళ్ళిద్దరినీ కలిపాను. ఇంకా ఇది కూడా తింగర్ పని అయితే దయచేసి తింగరుణ్ణి క్షమించండి ప్లీజ్. ఆ తర్వాత కార్తీక్ కావ్యాల పెళ్లి ఇరు కుటుంబాల ఆమోదంతో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన 2 సంవత్సరాల తరువాత పెళ్ళైన 20 సంవత్సరాల తరువాత డాడీ మరి బైక్ కొన్నారు, నాకు కార్ కొనండి. ఆ ఇంజనీరింగ్ ఏదో అవగొట్రా, కొంటాను కదా. పెళ్ళైన 40 సంవత్సరాల తరువాత అంగారు మీ మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. తాతగా కాళ్ళు దండం పెట్టు. వెరీ గుడ్ రా, నా పేరు నిలబెట్టు. ఏ కాలేజ్ జాయిన్ చేస్తున్నావు? గాయత్రి కాలేజీలో జాయిన్ చేస్తాను. బాగా చదువుకోరా, నాన్న అవ్వద్దు. పెళ్ళైన 60 సంవత్సరాల తరువాత తాతగారు సత్త సర్దుకోండి. అమ్మగారు కొంచెం నవ్వండి, స్మైల్ ప్లీజ్. పెళ్ళైన 80 సంవత్సరాల తరువాత కావ్య, ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళినట్టున్నారు. అవును. ఏంటి సరే రా, 30 నుంచి అడుగుతున్నా ముద్దు. ఇంత వయసు వచ్చినా సిగ్గులేదు, ముద్దు కావాలా? ప్లీజ్ ఇంకొకటి. మా ఈ చిత్రం 12 ఏళ్ల వయసులో హైలాండర్ సిండ్రోమ్ డిసార్డర్ వచ్చి ఇప్పుడు 26 ఏళ్ల వయసులో కూడా ఇంకా 12 ఏళ్ల పిల్లాళ్లా కనబడుతూ రోజూ రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సౌత్ కొరియాలోని హ్యోమ్ సంగ్ షిన్ యొక్క వార్తా కథనం స్ఫూర్తితో రూపొందించబడింది. ఈ చిత్రం హ్యోమ్ సంగ్ షిన్కి, ఇదే డిజార్డర్తో బాధపడుతున్న అందరికీ అంకితమిస్తున్నాం.